హే గాయ్స్, వెల్కమ్ టు వాసవి విలాగ్స్. నా పేరు వాసవి. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ సో 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 గ్రేట్. ఈరోజు చాలా చాలా యమ్మీగా ఉండే క్యాబేజ్ దోశని నేను మీతో షేర్ చేస్తాను. క్యాబేజ్ దోశకి ఏం కావాలంటే ఫస్ట్ క్యాబేజీని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులో ఒక కొంచెం ఇక పెద్ద సైజు అల్లం ముక్క, తర్వాత మూడు, లేకపోతే ఎక్కువ మిర్చి తినే వాళ్ళు అయితే 5 నుంచి 6 వరకు మిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం కలిసి ఇలాగ పేస్ట్ లాగా చేసేయాలన్నమాట. ఇందులోనే మన దగ్గరున్న దోశపిండిని కొంచెం యాడ్ చేసుకోవాలి. మీరు దోశపిండిలో కనుక సాల్ట్ వేయకపోతే ఈ రెండు కలిపి ఇప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు. లేదు, దోశపిండిలో మీరు ఆల్రెడీ సాల్ట్ ఉంటే అసలు సాల్ట్ అవసరం లేదండి, సరిపోతుంది, ఆ సాల్టే దీనికి సరిపోతుంది అన్నమాట. సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకో ఉన్న తర్వాత చేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ కలపలేదని కలిపాను అనమాట. సో పెనం పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని దోశ పోసేసుకోవడమే. దోశ మనము రెగ్యులర్గా దోశ వేసినట్టు ఇలా వేసేసి అలా తీసేయకూడదండి. ఇది కొంచెం సేపు కాలనివ్వాలి. బాగా కాలనిస్తే ఏమవుతుందంటే ఆ పచ్చి, మనం క్యాబేజీ పచ్చిగా వేసాం కాబట్టి అది ఆ పచ్చి వాసన రాకుండా అలా ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ మిర్చి తక్కువ వేసాను అనిపించింది, ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, చాలా చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో క్యాబేజీ కర్రీ అంటే ఇష్టం లేదు మాకు, క్యాబేజీ తినము అనుకునే వాళ్ళు ఇది పెట్టారంటే కనుక అసలు క్యాబేజీ ఏంటో ఇది అడగడం పక్కన పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. సో క్యాబేజ్ తినని వాళ్ళకి ఇలా పిల్లలకు కూడా ఇలా ఇచ్చేయచ్చు అన్నమాట. సో ఈ దోశ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చట్నీ కూడా అవసరం లేదు. కాదు, చట్నీ కంపల్సరీ కావాలి అనుకుంటే కనుక తీపి ఆవకాయ ఉంటుంది కదా, తీపి ఆవకాయతో అయితే చాలా బాగుంటుంది. లేదా ఉత్తినే ఇలా తినేసేయచ్చు, స్పైసీగానే ఉంటుంది అన్నమాట. సో లేదు అంటే తీపి ఆవకాయతో చేయొచ్చు. మీకు ఈ దోశ ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి నాకు తప్పకుండా చెప్పండి, మీకు ఖచ్చితంగా నా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.